మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడే చూశాను చరణ్ బాబు ఖైదీ నెంబర్ 150 రిలీజ్ డేట్ 11th అని అనౌన్స్ చేశాడు. మొదట తను కూడా 12th అని అనుకున్నాం, కానీ క్రిష్ అండ్ బాలకృష్ణ గారి కాంబినేషన్లో వస్తున్న గౌతమిపుత్ర శాతకాన్ని 12th అని చెప్పగానే ఆ రోజు కాకుండా కొంచెం వెనక్కి వెళ్ళి 11th రిలీజ్ చేయటం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు రిలీజ్ చేసి అన్వాంటెడ్ కాంపిటీషన్ క్రియేట్ చేయకుండా ఒక మంచి వాతావరణానికి మా చరణ్ బాబు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఒక మంచి ఆలోచన చేశాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ చరణ్ బాబు. ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తను ఒక ఫస్ట్ టైం సినిమా తీసిన మంచి సంస్కారాన్ని చూపించాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ మై చరణ్ బాబు. అండ్ సో ముందు రోజు ఖైదీ నెంబర్ 150 లెవెన్త్ని చేయడం చాలా సంతోషంగా ఉంది. అండ్ నాకు ఇంకొక మాట ఏంటంటే అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకున్నాడు మా చరణ్ బాబు. అటు మా సినిమా కానీ అటు బాలకృష్ణ గారి సినిమా కానీ రెండు బాగా ఆడాలని కోరుకున్నాడు. అది నాకు ఇంకా సంతోషం కలిగించింది. ఎందుకంటే అందరి సినిమాలు బాగుండాలని కోరుకోవడం అనేది మంచి సంస్కారం మా చరణ్ బాబుది. మా అందరి ఉద్దేశం కూడా అది 100% మా సినిమా బాగా ఆడాలి, బాలకృష్ణ గారి సినిమా బాగా ఆడాలి, ఇండస్ట్రీ బాగుపడాలి. అండ్ ఆల్ ది బెస్ట్ చరణ్. ఫస్ట్ సినిమాతోటి నువ్వు మంచి కల్చర్ని మంచి సంస్కారాన్ని పంపిస్తున్నావు ఇండస్ట్రీకి. వెరీ వెరీ హ్యాపీ. 100% ఖైదీ నెంబర్ 150 సక్సెస్ అయి తీరుతుంది. అలాగే ఈ సందర్భంగా క్రిష్ కూడా చెప్పేది ఏంటంటే ఆల్ ది బెస్ట్ క్రిష్. బాలకృష్ణ గారు 100వ సినిమా, ఇది కూడా చాలా బాగా ఆడుతుందని నమ్మకం నాకుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.